Hi, hello, my dear students and competitive aspirants. Welcome to Ask Science Academy. Today we are going to learn about equivalent weight in oxidants. So, oxykaranulalo equivalent weight, tulyanka bharam anedi ela kanukovali. So, ee vidhanga tulyanka bharam ee oxykaranulalo oxidants lo ela untundo chuddam. So, meeku kshayakarini ante cheppanu. Kshayakarini ante cheppanu. క్షయకరిణి అంటే ఏంటి? రిడక్టెంట్ అంటే ఏంటి? ఎలక్ట్రాన్స్ని ఏదైతే లాస్ చేసుకుంటుందో, ఎలక్ట్రాన్స్ని ఏదైతే లాస్ చేసుకుంటుందో దాన్ని ఏమంటారు? రిడక్టెంట్ అంటాం. దేని నుంచి ఎలక్ట్రాన్స్ లాస్ అయితే అది రిడక్టెంట్ అంటాం. అలానే ఇక్కడ ఆక్సీకరిణి అంటే ఎలక్ట్రాన్స్ని గెయిన్ చేసుకోవడం, ఎలక్ట్రాన్స్ని తీసుకోవడం. సో ఎలక్ట్రాన్స్ని తీసుకుంటే ఆక్సీకరిణి, ఎలక్ట్రాన్స్ని లాస్ చేస్తే క్షయకరిణి. సో ఇది బాగా గుర్తుపెట్టుకోవాలా. సో ఆక్సీకరిణి అని అనిపించుకోవాలంటే అది ఏం చేయాలా? ఒక రియాక్షన్లో అది ఆక్సీకరిణి అని అనిపించుకోవాలంటే ఒక ఎలక్ట్రాన్స్ని తీసుకోవాలి. ఎలక్ట్రాన్స్ని తీసుకుంటే అది ఏమవుతుంది? ఆక్సీకరిణి అవుతుంది. ఎన్ని ఎలక్ట్రాన్స్ని తీసుకుంటే అది అంత బలమైన ఆక్సీకరిణి. ఫర్ ఎగ్జాంపుల్ 2 ఎలక్ట్రాన్స్ని తీసుకుంది, నేను 2 తీసుకున్నా, ఇంకో ప్రోడక్ట్ 3 తీసుకుంది, ఇంకో ప్రోడక్ట్ 5 తీసుకుంది, ఇంకో ప్రోడక్ట్ 6 తీసుకుంది అనుకోండి. సో ఏ ప్రోడక్ట్ అయితే, ఏ కాంపౌండ్ అయితే ఎలక్ట్రాన్స్ని ఎక్కువగా తీసుకుంటుందో అది బలమైన ఆక్సీకరిణి అవుతుంది. సో ఇక్కడ బలమైన అనే పదం ఎందుకు చెప్పాలంటే ఇక్కడ నుంచి మీకు బలమైనది ఏది, బలహీనమైనది ఏది అనే వర్డ్స్ స్టార్ట్ అవుతూ ఉంటాయి. సో కాబట్టి ఒక ఆక్సీకరిణి బలమైందా, ఏ ఆక్సీకరణ బలమైంది అంటే ఆ రియాక్షన్లో అది ఎన్ని ఎలక్ట్రాన్స్ని గెయిన్ చేసుకుంటే దాని బలం అంత ఎక్కువగా ఉంటుంది. సో ఒక రియాక్షన్లో 2 ఎలక్ట్రాన్స్, 1, 3 ఎలక్ట్రాన్స్, 1, 4 ఎలక్ట్రాన్స్, 1 గెయిన్ చేసినాయనుకోండి, డిఫరెంట్ డిఫరెంట్ రియాక్షన్స్లో గెయిన్ చేసాయనుకోండి, 5 ఎలక్ట్రాన్స్ని తీసుకుందాంతో కంపేర్ చేస్తే ఏదైతే ఎక్కువ ఎలక్ట్రాన్స్ని తీసుకుంటుందో అది బలమైన ఆక్సీకరణ అవుతుంది. స్ట్రాంగ్ ఆక్సిడెంట్ అవుతుంది. సో కాబట్టి దాని యొక్క ఆక్సీకరణలో ఏది బలమైంది, ఏది బలహీనమైంది అని చెప్పాలంటే అది ఎన్ని ఎలక్ట్రాన్స్ని తీసుకుంటే అది అంత బలమైంది, అది అంత స్ట్రాంగ్ ఆక్సిడెంట్ అవుతుంది. ఓకేనా? సో కాబట్టి ఎలక్ట్రాన్స్ని ఏదైతే తీసుకుంటుందో అది ఆక్సీకరణి. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. సో ఈ ఆక్సీకరణికి క్షయకరణికి తుల్యాంక భారాన్ని, ఈక్వలెంట్ వెయిట్ని ఎలా రాస్తామంటే ఆక్సీకరిణి ఫార్ములా భారము బై ఆ రియాక్షన్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ తీసుకున్నది అనే నెంబర్. 1 ఎలక్ట్రాన్ తీసుకుంది అనుకోండి, 1 వేస్తాను. 3 ఎలక్ట్రాన్స్ తీసుకుంటే 3 వేస్తాను. 4 ఎలక్ట్రాన్ తీసుకుంటే 4 వేస్తాను. ఎన్ని ఎలక్ట్రాన్స్ని తీసుకుంటే అదే ఆ ఎన్ ఫ్యాక్టర్ అనేది, అదే ఆ ఫ్యాక్టర్ ఎన్ని ఎలక్ట్రాన్స్ని తీసుకుంటే అది దాని యొక్క ఎన్ ఫ్యాక్టర్గా మనం చెప్పుకుంటాం. ఇక్కడ ఇంకా అట్ ద సేమ్ టైం ఇదే రియాక్షన్లో, ఇదే టాపిక్లో మనం ఇంకో పాయింట్ చదువుకోవాలేంటంటే, ఒక రియాక్షన్లో ఒక కాంపౌండ్లో ఒక ఎలిమెంట్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్లో మార్పును కూడా ఇక్కడ రాయొచ్చు. ఒక రియాక్షన్లో ఒకే ఎలిమెంట్కి ఆక్సిడేషన్ స్టేట్లో మార్పును కూడా మనం తీసుకుని దాని యొక్క తుల్యాంక భారాన్ని క్యాలిక్యులేట్ చేయడానికి వాడతాం. సో దాని యొక్క ఆక్సిడేషన్ స్థితిలో మార్పు, ఇక్కడ ఆక్సిడేషన్ స్టేట్, ఆక్సీకరణ స్థితి అనేది ఎప్పుడు మారుతూ ఉంటుందంటే దాని యొక్క డిఫరెంట్ స్టేజ్లో డిఫరెంట్గా మారుతుంది. సో మీకు క్షయకరణి చెప్పేటప్పుడు చెప్పాను, ఒక ఎఫ్ఈ ఉంది అనుకుంటే ఎఫ్ఈ ఏంగా మారుతుంది? ఎఫ్ఈ ప్లస్గా మారుతుంది, అండ్ ఎఫ్ఈ 2+గా మారుతుంది, అండ్ ఎఫ్ఈ 3+గా మారుతుంది. డిఫరెంట్ స్టేజెస్లో డిఫరెంట్గా మారుతుంది. అంటే ఒక ఎఫ్ఈ అనేది ఎఫ్ఈ ప్లస్ స్టేజ్ ఒకటి, ఎఫ్ఈ 2+ స్టేజ్ 1, ఎఫ్ఈ 3+ స్టేజ్, అంటే డిఫరెంట్ ఆక్సిడేషన్ స్టేట్స్ ఉన్నాయి ఒకే ఎలిమెంట్కు. అలానే ఒక ఆక్సిడెంట్ ఇది ఒక రిడక్టెంట్ అని అనుకుంటే ఈ రిడక్టెంట్ +1 స్టేజ్, +2 స్టేజ్, +3 స్టేజ్ ఎలా ఉందో, అలానే ఒక ఆక్సిడెంట్ కూడా 1 ఎలక్ట్రాన్ గెయిన్ చేసుకోవచ్చు, 2 ఎలక్ట్రాన్స్ గెయిన్ చేసుకోవచ్చు, 3 ఎలక్ట్రాన్స్ గెయిన్ చేసుకోవచ్చు, 4 ఎలక్ట్రాన్స్, 5 ఎలక్ట్రాన్స్, డిఫరెంట్ ఎలక్ట్రాన్స్ని గెయిన్ చేసుకోవడం వల్ల దాని యొక్క ఆక్సిడేషన్ స్టేట్ మారుతుంది కాబట్టి దాని యొక్క ఆక్సీకరణ స్థితిలో మార్పును కూడా ఇక్కడ వేసుకోవాలి వేసుకోవచ్చు అర్థమే ఎన్ని ఎలక్ట్రాన్స్ను చేంజ్ అయితే అదైనా వేయచ్చు, లేదంటే అదే ఆక్సిడేషన్ నెంబర్లో చేంజ్ కూడా మనం వేసుకోవచ్చు. అర్థమైందా? సో దీనికి ఈక్వలెంట్ వెయిట్, ఆక్సిడెంట్ యొక్క ఈక్వలెంట్ వెయిట్ తీసుకోవడానికి మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే పొటాషియం పర్మాంగనేట్ KMnO4. ఇది చాలా మంచి ఫార్ములా, అందరికీ ఇష్టమైన ఫార్ములా. 8th క్లాస్ నుంచి ఏ క్లాసులో అయినా ఈ పొటాషియం పర్మాంగనేట్ అనేది యూజ్ చేస్తూ ఉంటుంది. పొటాషియం పర్మాంగనేట్ KMnO4. ఈ పొటాషియం పర్మాంగనేట్ చెప్పేటప్పుడు దీని యొక్క అయాన్ ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాలి. దీంట్లో ఉన్న అయాన్ ఏంటంటే
MnO4 మైనస్ అలానే వీలన్నాడు MnO4 మైనస్ 2 సో MnO4 మైనస్ ను పర్మాంగనేట్ అంటాము MnO4 మైనస్ ను MnO4 మైనస్ 2 ను మాంగనేట్ అంటాం సో మాంగనేట్ పర్మాంగనేట్ మాంగనేట్ పర్మాంగనేట్ సో పర్మాంగనేట్ MnO4 మైనస్ మాంగనేట్ MnO4 మైనస్ 2 సో బాగా గుర్తుపెట్టుకోండి MnO4 మైనస్ పర్మాంగనేట్ MnO4 మైనస్ 2 మాంగనేట్ ఓకేనా సో ఇప్పుడు ఇది పొటాషియం పర్మాంగనేట్ ఈ పొటాషియం పర్మాంగనేట్ అనేది డిఫరెంట్ ఆక్సిడేషన్ స్టేట్స్ ను ప్రదర్శిస్తుంది డిఫరెంట్ గా ఎలక్ట్రాన్స్ ను గెయిన్ చేసుకుంటుంది ఒక సందర్భంలో ఒక ఎలక్ట్రాన్ తీసుకుంటుంది ఒక సందర్భంలో మూడు ఎలక్ట్రాన్స్ ను తీసుకుంటుంది ఒక సందర్భంలో ఐదు ఎలక్ట్రాన్స్ ను తీసుకుంటుంది సో అది చర్య జరిపే పరిస్థితిని బట్టి ఇక్కడ ఏ విధంగా అయితే ఫెర్రమ్ అనేది ఒక స్టేజ్ లో ఒకటి ఒక స్టేజ్ లో రెండు ఒక స్టేజ్ లో మూడును ఇస్తుందో అదే విధంగా ఈ పొటాషియం పర్మాంగనేట్ అనేది కూడా డిఫరెంట్ స్టేజెస్ లో డిఫరెంట్ ఎలక్ట్రాన్స్ గెయిన్ చేస్తుంది రకరకాల ఎలక్ట్రాన్స్ అనేది గెయిన్ చేస్తుంది సో ఫర్ ఎగ్జాంపుల్ పొటాషియం పర్మాంగనేట్ ఆమ్లం సమక్షంలో అంటే యాసిడిక్ నేచర్లో యాసిడ్ నేచర్లో ఐదు ఎలక్ట్రాన్స్ గెయిన్ చేస్తుంది అదేవిధంగా క్షారం సమక్షంలో మూడు ఎలక్ట్రాన్స్ గెయిన్ చేస్తుంది అదేవిధంగా తటస్థ సమక్షంలో అంటే న్యూట్రల్ నేచర్లో ఒక ఎలక్ట్రాన్ గెయిన్ చేస్తుంది సో యాసిడ్ నేచర్లో ఫైవ్ ఎలక్ట్రాన్స్ గెయిన్ చేస్తుంది బేసిక్ నేచర్లో త్రీ ఎలక్ట్రాన్స్ గెయిన్ చేస్తుంది అండ్ న్యూట్రల్ నేచర్లో వన్ ఎలక్ట్రాన్స్ గెయిన్ చేస్తుంది సో కాబట్టి పొటాషియం పర్మాంగనేట్ అనేది ఆమ్లం సమక్షంలో ఐదు ఎలక్ట్రాన్స్ గెయిన్ చేస్తుంది కాబట్టి ఆ స్టేజ్లో ఇక్కడ ఐదుని రాసుకోవచ్చు అదే బేసిస్ నేచర్లో ఏమవుతుంది త్రీ ఎలక్ట్రాన్స్ గెయిన్ చేస్తుంది త్రీ రాసుకోవచ్చు న్యూట్రల్ నేచర్ లో ఒక ఎలక్ట్రాన్ గెయిన్ చేస్తుంది కాబట్టి ఒకటి రాసుకోవచ్చు అర్థమైందా సో బాగా గుర్తుపెట్టుకోండి సో అది ఎన్ని ఎలక్ట్రాన్స్ అయితే గెయిన్ చేస్తుందో ఆ నెంబర్ ఇలా వేసుకోవాలి లేదంటే ఇంకా ఏంగా రాసుకోవచ్చు ఈ పొటాషియం పర్మాంగనేట్ లో ఉన్నటువంటి మ్యాంగనీస్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్ లో మార్పు కూడా మనం ఇక్కడ వేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ యాసిడ్ నేచర్ లో పొటాషియం పర్మాంగనేట్ KMnO4 జనరల్గా పొటాషియం పర్మాంగనేట్కు రియాక్షన్ రాయాలి అంటే సల్ఫ్యూరిక్ ఆమ్లంతో రాస్తాం H2SO4 సల్ఫ్యూరిక్ యాసిడ్తో రాస్తాం సో సల్ఫ్యూరిక్ యాసిడ్తో రాస్తున్నప్పుడు KMnO4 మ్యాంగనీస్ సల్ఫేట్గా చేంజ్ అవుతుంది అదే పొటాషియం పర్మాంగనేట్ KMnO4 బేసిక్ క్షార సమక్షంలో మ్యాంగనీస్ డయాక్సైడ్గా చేంజ్ అవుతుంది మ్యాంగనీస్ డయాక్సైడ్ అదే పొటాషియం పర్మాంగనేట్ KMnO4 న్యూట్రల్ నేచర్లో అంటే యాసిడ్ అండ్ బేసిస్ ఇది యాసిడిక్ అది యాసిడ్ అండ్ బేసిక్ రెండు నేచర్లో ఇది పొటాషియం మాంగనేట్గా మారుతుంది K2MnO4 ఇప్పుడు చూద్దాం దీని యొక్క ఆక్సిడేషన్ స్టేట్ ఏ విధంగా మారుతుందో సో పొటాషియం పర్మాంగనేట్కు జనరల్గా నన్ను ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి ఆక్సిజన్ ఇక్కడున్నా అక్కడున్నా ఎక్కడున్నా ఎప్పుడూ జనరల్గా దాని యొక్క స్టేజ్ ఏంటంటే కొన్ని స్పెషల్ కేసెస్లో తప్ప దాని స్టేజ్ జనరల్గా ఒక ఆక్సిజన్కి వచ్చి -2 ఎన్ని ఆక్సిజన్లు ఉన్నాయి ఇక్కడ నాలుగు ఆక్సిజన్లు అంటే 4×2=8 సో దీని యొక్క పొటాషియం పర్మాంగనేట్లో ఆక్సిజన్ వచ్చి -8 ఆ -8 ఈ వైపు తీసుకొస్తే ఏమవుతుంది +8 అవుతుంది జనరల్గా +8 అన్నప్పుడు ఈ +8లో పొటాషియంకు +1 ఇస్తాం రిమైనింగ్ వచ్చి ఇది ప్లస్ సెవెన్ అవుతుంది సో కాబట్టి పొటాషియం పర్మాంగనేట్లో జనరల్గా వీటన్నింటిలో దీన్ని ప్లస్ వన్ ప్లస్ సెవెన్ ఇది వచ్చి -8 -8 సో +1 +7 వస్తుంది ఓకేనా అలా పొటాషియం పర్మా ఇప్పుడు ఇది మ్యాంగనీస్ సల్ఫేట్గా చేంజ్ అయినప్పుడు ఇక్కడ ఆక్సిజన్కి వచ్చి ఎంత -2 మీన్స్ -8 వైపు తీసుకొస్తే +8 ఈ +8లో మ్యాంగనీస్ +2 సల్ఫర్కు +6 మ్యాంగనీస్కు +2 సల్ఫర్కు +6 ఓకేనా ఇది ఎందుకు ఇలా వస్తుందంటే ఈ ఆక్సిడేషన్ స్టేజ్ అనే టాపిక్లో మీకు క్లియర్గా ఈ ఒక 2-3 క్లాసెస్ ఈ ఆక్సిడేషన్ స్టేట్ గురించే చెప్తాను అప్పుడు మీకు బాగా ఈజీగా అర్థమైపోతుంది సో అప్కమింగ్ క్లాసెస్లో మీకు క్లియర్గా ఆక్సిడేషన్ స్టేట్ గురించి కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇప్పుడు మ్యాంగనీస్కి వచ్చి ఇటు +2 వచ్చింది +6 పోయింది ఇప్పుడు ఇక్కడ చూడండి ఇక్కడ ఎంత ఉంది మ్యాంగనీస్కు +7 ఉంది ఇక్కడ ఎంత ఉంది మ్యాంగనీస్కు +2 ఉంది +2 నుంచి +7 కంటే ఎన్ని యూనిట్లు చేంజ్ ఉంది 5 యూనిట్స్ చేంజ్ ఉంది దానికి 5 యూనిట్లు మారింది
ఐదు యూనిట్లు మారింది అంటే కాబట్టి యాసిడిక్ నేచర్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ని గెయిన్ చేస్తుంది అని దాని అర్థము ఐదు ఎలక్ట్రాన్స్ని గెయిన్ చేస్తుంది ప్లస్ సెవెన్ నుంచి ప్లస్ టూకి వచ్చింది అంటే ప్లస్ సెవెన్ నుంచి ప్లస్ టూకి వచ్చింది అంటే తగ్గింది కదా దాని యొక్క ఆక్సిడేషన్ స్టేజ్ తగ్గింది దాని యొక్క ఆక్సిడేషన్ స్టేట్ తగ్గింది అంటే అన్ని ఎలక్ట్రాన్స్ అన్ని ఎంత ఆక్సిడేషన్ స్టేజ్ తగ్గితే అన్ని ఎలక్ట్రాన్స్ అది గెయిన్ చేసింది తీసుకున్నది అని దాని అర్థం అలానే మ్యాంగనీస్ డైఆక్సైడ్ తీసుకోండి ఇదొచ్చి ఆక్సిజన్ మైనస్ టూ రెండు ఆక్సిజన్ ఉన్నాయి కాబట్టి మైనస్ ఫోర్ ఇవే వస్తే ఏమవుతుంది ప్లస్ ఫోర్ ప్లస్ ఫోర్ ఇక్కడ చూడండి మ్యాంగనీస్ ప్లస్ సెవెన్ ఇక్కడ మ్యాంగనీస్ వచ్చి ప్లస్ ఫోర్ మ్యాంగనీస్ వచ్చి ప్లస్ ఫోర్ అయినప్పుడు ప్లస్ ఫోర్ సెవెన్ నుంచి ప్లస్ త్రీ కంటే ఎన్ని యూనిట్లు చేంజ్ అయినది మూడు యూనిట్స్ చేంజ్ అయినాయి త్రీ యూనిట్స్ చేంజ్ అయినాయి మూడు యూనిట్లు చేంజ్ అయ్యింది అంటే అక్కడ ఎన్ని ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్మేషన్ జరిగింటాయి మూడు ఎలక్ట్రాన్స్ని అది గెయిన్ చేసిందని దాని అర్థం మూడు ఎలక్ట్రాన్స్ని గెయిన్ చేసింది కాబట్టి దాని యొక్క ఆక్సిడేషన్ స్టేజ్లో మార్పు త్రీ యూనిట్స్ మూడు యూనిట్లు అలానే ఇక్కడ తీసుకోండి ఆక్సిజన్ మైనస్ టూ టోటల్ వచ్చి మైనస్ ఎయిట్ ఈ వైపు వస్తే ఏమవుతుంది అన్నది ప్లస్ ఎయిట్ అవుతుంది పొటాషియం రెండు పొటాషియంలోనే ఒక పొటాషియంకు ప్లస్ వన్ రెండు పొటాషియంలకు ఏమవుతుంది ప్లస్ వన్ ప్లస్ టూ పోతుంది రెండు పోతే ఇంకా ఆరు మ్యాంగనీస్ ప్లస్ సిక్స్ సో ఇక్కడ చూడండి ప్లస్ సెవెన్ నుంచి ప్లస్ సిక్స్కి వచ్చింది ప్లస్ సెవెన్ నుంచి ప్లస్ సిక్స్కి వచ్చింది అంటే ఇక్కడ ఆక్సిడేషన్ స్టేజ్ ఎన్ని యూనిట్లు మారింది ఒక్క యూనిట్ చేంజ్ అయింది అంటే ఇక్కడ ఒకే కాంపౌండ్ డిఫరెంట్ రియాక్షన్స్లో అంటే ఆమ్లం సమక్షంలో క్షారం సమక్షంలో న్యూట్రల్ తటస్థ సమక్షంలో చర్య జరిపినప్పుడు వాటి యొక్క ఆక్సిడేషన్ స్టేజ్ ఒక దాంట్లో ఏమో ఐదు యూనిట్లు ఒక దాంట్లో మూడు యూనిట్లు ఒక దాంట్లో సింగిల్ ఒక యూనిట్ చేంజ్ అవుతుంది అంటే ఆక్సీకరణ సంఖ్యలో చేంజ్ ఉంది కాబట్టి ఆక్సిజన్ స్టేజ్లో చేంజ్ ఉంది కాబట్టి ఆ చేంజ్ని కూడా మనం కంపల్సరీ ఈ ఆక్సిడెంట్స్కు మనము యూజ్ చేసుకుంటాము కాబట్టి ఈ ఫార్ములాలో మనం వేసేటప్పుడు ఈక్వలెంట్ వెయిట్ తుల్యాంక భారాన్ని కనుక్కునేటప్పుడు పొటాషియం పర్మాంగనేటుకు అది ఏ సమక్షంలో ఉంది అనే దాన్ని బట్టి ఫర్ ఎగ్జాంపుల్ పొటాషియం పర్మాంగనేటు ఆమ్లం క్షారం తటస్థం మూడు సమక్షాల్లో మనం రియాక్షన్ చర్య వేయాలి అంటే ఎలా వేస్తామో చూద్దాం సో ఫర్ ఎగ్జాంపుల్ పొటాషియం ఎంత నాన్న 39 మ్యాంగనీస్ 55 గుర్తుపెట్టుకోండి మర్చిపోవద్దని 55 ఆక్సిజన్ 16 నాలుగు ఎంత 64 సో 39 50 ఒక 60 140, 149, 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 159, 158 ఈ పొటాషియం పర్మాంగనేట్ యొక్క వెయిట్ ఎంత 158 ఫార్ములా భారం సో ఇక్కడ ఏం రాసుకోవాలా తీసుకున్న ఎలక్ట్రాన్ల సంఖ్య ఇక్కడ ఎన్ని ఇక్కడ యాసిడిక్ నేచర్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ వస్తాయి 5 ఎలక్ట్రాన్స్ 158/5 వేస్తే ఇది యాసిడిక్ నేచర్లో దాని యొక్క తుల్యాంక భారం వచ్చినట్లు అలానే 158/3 వేస్తే బేసిస్ నేచర్లో క్షార సమక్షంలో దాని యొక్క తుల్యాంక భారం ఈక్వలెంట్ వెయిట్ కనుక్కుంటాం అలానే 158/1 వేస్తే ఇది న్యూట్రల్ నేచర్లో దాని యొక్క తుల్యాంక భారాన్ని మనం కనుక్కున్నట్లు అంటే ఒకే పదార్థం డిఫరెంట్ స్టేజెస్లో ఇలా ఉన్నప్పుడు మనము దాన్ని అలా వేసుకోవచ్చు అలా లేదు జనరల్గా ఇచ్చేసాడు అనుకోండి ఏం చేస్తాము ఎన్ని ఎలక్ట్రాన్స్ చేంజ్ అయినాయని చెప్పి ఆ టాపిక్ మనం ఈజీగా చదువుకుంటాం ఓకేనా ఈ విధంగా డిఫరెంట్ ఆక్సిడెంట్స్కి మనం ఆక్సీకరణ సంఖ్యలను సులభంగా తెలుసుకోవచ్చు ఆ ఆక్సిడెంటు ఏ సమక్షంలో ఉంది అంటే అక్కడ రసాయన చర్య కదా అదే నేను మొట్టమొదటి నుంచి చెప్పేది ఏంటంటే ఈ ఈక్వివాలెంట్ వెయిట్ తుల్యాంక భారము అనేది రసాయన చర్యలో కెమికల్ చేంజెస్లో ఉన్నప్పుడు మాత్రం ఇది పర్టికులర్గా చదువుకోవాలి అనేది ఇందుకే అర్థమైందా సో కాబట్టి మనకు ఇక్కడ ఈ స్టాయికియోమెట్రీ చాప్టర్లో దీన్ని చదువుకోవడం వలన మనకు ఒక అవగాహన వస్తుంది ఈ అవగాహనను మనము డిఫరెంట్ చాప్టర్స్లో అప్లై చేసుకోవాలా ఇది గుర్తుపెట్టుకోవాలి ఇది మోటివ్ ఇది ఒక మనకు ఒక మోటివ్ అంటే ఒక బేసిక్ అనమాట ఓ ఆక్సిడేషన్ చేంజ్ అయినప్పుడు చాలా ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుంది అంటే ఇదే పదార్థం డిఫరెంట్ వాటిలో ఎలా రియాక్షన్లో ఉంది అనే దాన్ని బట్టి దాని యొక్క ఆక్సిడేషన్ స్టేజ్ ఏమవుతుంది చేంజ్ అవుతూ ఉంటుందని ఒక ఎంజాయ్ చేస్తూ మనం దీన్ని అండర్స్టాండ్ చేసుకోవాలి ఓకేనా ఈ విధంగా ఆక్సిడెంట్లకు ఆక్సీకరణ సంఖ్యలను తెలుసుకోండి మనం మీరు డిఫరెంట్ ఆక్సిడెంట్స్ తెలుసుకోండి ఆక్సిడెంట్స్కు ఆక్సిడేషన్ నెంబర్స్లో ఏ విధంగా చేంజ్ అవుతుంది అని చెప్పి ఈక్వలెంట్ వెయిట్ని కూడా ఈజీగా మనము క్యాల్కులేట్ చేసుకోవచ్చు ఓకేనా అర్థమైందా థ్యాంక్ యూ అమ్మా గుడ్ లక్